మిరపకాయ మంట. అలాగే ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఎంతో మంది ముందుకొచ్చి సంఘీభావం తెలుపుతున్నారండి. వీళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే ఎన్ఆర్ఐస్ అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపడానికి వస్తే ఏదో వాళ్ళ వేషధారం చూసి వీళ్ళు రైతులా అంటున్నారు. అలాగే మేము వాకీ టాకీలు పెట్టుకున్నాం అంటే మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవటానికి మాతో పాటు వచ్చే వాళ్ళని కానివ్వండి, ట్రాఫిక్ ముందు వెనక కమ్యూనికేట్ చేసుకుని పెట్టుకున్నాం తప్పితే రైతులు నేను రైతని నేను ఎప్పుడు చెప్పలేను, నేను డాక్టర్ని. అయినా కూడా అమరావతి ఉద్యమానికి రాజధానికి ఇది ఎంతో అవసరం అమరావతి అని చెప్పి మేము వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం. అంతే తప్పితే మేము ఎక్కడా కూడా పేద రైతులు అని చెప్పట్లేదు. ఈరోజు ఇది రైతుల ఉద్యమం కాదనే చెప్తున్నాం, ప్రతి ఒక్కరి ఉద్యమం. ఈరోజు డాక్టర్స్ వస్తున్నారు, అడ్వకేట్స్ వస్తున్నారు, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు చుట్టుపక్కల తెలంగాణ నుంచి ఎక్కడైతే ఆంధ్రులు స్థిరపడ్డారో రాష్ట్రం నలుగుంపుల వైపు నుంచి వస్తుంటే ఒక ఎన్ఆర్ఐస్ వస్తారండి, వాళ్ళ వేషధారణ వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రైతులు అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకున్న బట్టలు మనుషులు అంచనా చేయొద్దు, ప్రవర్తన బట్టి అంచనా వేయండి. మీ బుద్ధి ఎలా ఉందో మీరు చేసే ట్రోలింగ్ బట్టే తెలుస్తుంది. ఈ విమర్శలన్నీ కూడా మాకు అలవాటైపోయి ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చేసే దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి ఎన్ని విమర్శలు వచ్చినా సరే మేము ముందుకు వెళ్తూనే ఉంటాం.